నిత్యం తడులిచ్చి సాగు చేసే కూరగాయ పంటల్లో ఎప్పుడు కలుపు సమస్య ఉంటూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కూలీలతో కలుపు తీస్తూనే ఉంటారు కూరగాయ పంటల్లో చాలా వరకు కలుపు పుట్టకుండా వాడే రసాయనాలు అందుబాటులో ఉన్నాయి కానీ కలుపు చంపడానికి వాడే మందులు మాత్రం కొన్ని పంటలకే పరిమితమై ఉన్నాయి బెండ వంగ టొమాటో పంటల్లో వాడదగ్గ కలుపు మందుల గురించి నిన్న మొన్నటి అన్నదాతలో చూశాం కదా ఇప్పుడు క్యాబేజీ క్యాలీఫ్లవర్ చిక్కుడు గోరు చిక్కుడు పంటల్లో వాడదగ్గ కలుపు మందుల గురించి విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏఎస్ రావు నుంచి తెలుసుకుందాం పైర్లలో రెండు గో చిక్కుడు గోరు చిక్కుడు కూడా రెండు ముఖ్యమైనవి ఈ గోరు చిక్కుడు అనేది దాదాపుగా సంవత్సరం పొడి ప్రత్యేకించి వేసవిలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు ఈ చిక్కుడు మాత్రం ఎక్కువగా ఖరీఫ్ రబీ సీజన్లో సాగు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా చెట్టు చిక్కుడు మనకి ఎక్కువగా కొన్ని ప్రాచుర్యం వచ్చింది అలాగే గోరు చిక్కుడు చూసుకుంటే ఈ రెండు పైర్లు కూడా విత్తిన వెంటనే మనకి కలుపు రాకుండా చేసుకోవడానికి ఏంటంటే ఈ పెండుమితిలీనని మందు వాడుకోవచ్చు ఈ పెండుమితిలీనని ముందు వాడుకుంటే ఎకరానికి ఒక లీటర్ ఇరవై రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు రాకుండా ఉంటుంది ఆ తర్వాత పదిహేను ఇరవై రోజులు వ్యాధిలో రెండుసార్లు సార్లు అంతకృష్టి చేసుకుంటే సరిపోయింది ఎప్పుడైతే అంతర్కృష్టి కుదరదు అన్ని రకాల కలుపుని ప్రత్యేకించి గడ్డి జాతి మొక్కలు కానివ్వండి తుంగ కొంతవరకు వెడల్పాటి మొక్కలను కూడా నిర్మూలించడానికి గోరు చిక్కుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గోరు చిక్కుల్లో మనం ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ఇమజ అనే మందు ఉంది ఇది మార్కెట్లో పర్షూట్ దీనామాజు లాగామ అనేటువంటి పేరుతో అనేక పేర్లతో దొరుకుతుంది బీట్ బ్లాక్ ఇది కనుక పిచ్చికారీ చేసుకుంటే గోరు చిక్కుడికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల కలుపుల్ని కూడా గోరు చిక్కుడు చిక్కుడిలో మనం నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది మనకి క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా చూసుకుంటే మనకు ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ నాటడానికి ముందే మనం ఈ ఆక్సిఫ్లోర్ఫెన్ అనే ముందు ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు వాడుకోవాలి నాటిన తర్వాత మాత్రం ఇక్కడ వెడల్పాటాక మొక్కల్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి మందులు లేవు మనకున్న మందు ఏంటంటే ఈ ప్రపా వైజాప్ పాప అనే మందు మాత్రమే ఎకరానికి పావు లీటర్ వాడుకుంటే ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంగ ఈ మూడు పైర్లకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు వెడల్పాటాక మొక్కల్ని తుంగజాతి మొక్కల్ని కంట్రోల్ చేయడానికి మాత్రం ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో లేవు